స్టార్ట్ అయ్యింది. అది కూడా అర్ధరాత్రి, నిన్న అర్ధరాత్రి 2 గంటలకి మరి ఆ గ్రామం మొత్తం చీకటిగా కరెంట్ నాపి ఒక ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఉద్రిక్తత జరిగినట్టుగా మరి 300 మంది పోలీసులు, 12 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, 4 సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 2 డిఎస్పీలు, 1 అడిషనల్ ఎస్పీ, 1 ప్రొబేషనరీ ఐపీఎస్ ఆఫీసర్, ఇంతమంది మోహరించి ఎక్కడికి వెళ్ళారు అంటే ఫైర్ బ్రాండ్ అయ్యన్న పాత్రుడు గారు, ఆయన ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా మాట్లాడే వ్యక్తి. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష ఉంటుందో, ఒక్కొక్క ప్రాంతంలో ఉత్తరాంధ్ర యాస వేరు, రాయలసీమ యాస వేరు, నెల్లూరు యాస వేరు, మా గోదావరి జిల్లా వాళ్ళ యాస వేరు. అలా ఆయన ఆ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడారు. నిన్న కాక మొన్న ఉత్తరాంధ్రలో విజయనగరం ఆ ప్రాంతాల్లో అనకాపల్లి అంటే విశాఖపట్నంలోని చోడవరం, విజయనగరంలో చీపురుపల్లి ఇటువంటి ప్రాంతాల్లో మరి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి సభకి పోటెత్తిన జనాల్ని చూశాం. మరి చోడవరం సభలో మరి అయ్యన్న పాత్రుడు గారి ప్రసంగానికి కూడా మరి జనంలో ప్రతిస్పందన చాలా గట్టిగా ఉంది. మరి ఆ ప్రతిస్పందనని చూసి తట్టుకోలేక అదే కారణం అని చెప్పి అనుకోవాలి. ఈ రకంగా అర్ధరాత్రి బుల్డోజర్లు తీసుకొచ్చి సైనిక కవాతులాగా చేసి ఈ దుశ్చర్యకి పాల్పడ్డారు. కోర్టు సకాలంలో స్పందించి హైకోర్టు హౌస్ మోషన్ మూవ్ చేస్తే అర్ధరాత్రి సాయంత్రం సూర్యాస్తమం అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఉదయం దాకా ఎటువంటి ఈ కూల్చివేత చర్యలు తీసుకోకూడదు అని కోర్టు డైరెక్షన్స్ ఉండగా ఎలాగ మీరు ఈ రకంగా అర్ధరాత్రి ఈ చర్యలు చేపట్టారు అని చెప్పి చివాట్లు పెట్టడం జరిగింది. 21వ తారీఖుకి అనగా రేపటికి వాయిదా వేయటం జరిగింది. సిగ్గు లేదు ఇక్కడున్న మరి ఆ చర్యలో పాల్గొన్న వారికి ఏమి లేదన్నది అర్థం కావట్లా ఎందుకు.